హలో అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఎరాకిల్లో పోస్ట్ చేశారు చూసుకుంటే కన్నా టెన్త్ ఇవాళ మార్నింగ్ పోస్ట్ చేశారు అదేంటి అంటే కన్నా నిన్ననే చెప్పుకున్నాం కదా నిన్న వీడియోస్లో ఒకసారి చూడండి నిన్న వీడియోలో చెప్పడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయండి అని చెప్పేసి మార్చ్ సిక్స్త్నే చెప్పారు కానీ నిన్నటి వరకు ఏది మెసేజ్ లేదని చెప్పి చెప్పుకున్నాం కదా ఇవాళ ఆల్రెడీ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశారు అదేంటో చూడండి ఒకసారి సో ఇది ఇంత ఒక్కటే అప్డేట్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట వీఆర్ గోయింగ్ టు లైవ్ విత్ లిక్విడిటీ పూల్ రౌండ్ అంటే ఇంకా స్టార్ట్ అవుతుందంట అండి లిక్విడిటీ పూల్ అనేది అంటే ఎలా డిపాజిట్ చేయాలి అంటే ఈసెన్స్ ఎక్కడ డిపాజిట్ చేయాలి తర్వాత ఎక్కడ డోజ్ ఎక్కడ డోజ్ కాయన్కి పూల్కి పార్టిసిపేట్ చేయాలి ఎక్కడ విత్డ్రా చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక వన్ డే డిలే డిలే కావచ్చు ఎందుకంటే కన్నా ఆ విత్డ్రావల్స్ ప్రాసెస్ డిపాజిట్స్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చూపించాలి లేదంటే ఒక వీడియో వాళ్ళు రిలీజ్ చేయొచ్చు ఏదో ఒక పద్ధతిలో అయితే వాళ్ళు మనకు తెలియచేయాలి కాబట్టి మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కొంచెం డిలే కావచ్చేది మేబీ హాఫ్ డే కానీ వన్ డే కానీ ఎందుకంటే దాని గురించి మొత్తం ప్రాసెస్ తెలుసుకోవాలి కాబట్టి ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే కన్నా ఆల్రెడీ నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఎవరైనా చూడకపోతే కన్నా నేను వీడియో కూడా చూడండి ఒకసారి అదే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ ఎప్పుడు వరకు అసలు అన్ని అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందుకోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఎవరికైతే ఈ సెన్స్ వచ్చాయో అండ్ చాలామందికి ఈ సెన్స్ రాలేదు సీ ప్యాకేజ్ తర్వాత అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా కరెంట్కి కరెంట్కి అన్నీ తెలుసు అండి అంటే తను ఈ సెన్స్ ఎవరికి ఇవ్వలేదు ఎవరెవరికి ఇవ్వలేదు ఫేజ్ త్రీ ఆపడం జరిగింది తర్వాత అన్నీ అన్నీ తెలుసు తనకి కానీ అవన్నీ తెలిసినా కూడా తను స్కిప్ చేస్తూ ఉన్నాడు ఏమంటే నాకు తెలిసినంతవరకు అయితే కన్నా మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అనేవి డిఫరెంట్ ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజెస్లో ఉన్నాయి కాబట్టి ఈసన్ రేటు అదంతా ఈక్వలైజ్ చేయడానికి ఇంకా టైం పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే గినా అంతవరకు మనకైతే ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఈక్వలైజ్ చేయడానికి ఎందుకంటే బితంలో ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది వేరే చోట్ల జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ జీరో పాయింట్ జీరో టూ మన కమ్యూనిటీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అతను ఏవి ఏదో ఒక రూపంలో వెనుక తీసుకొని అతను ఫ్రెష్గా బీతంలో స్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నా అంతవరకు మనకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి ఫేజ్ త్రీ గురించి కానీ తర్వాత సీ ప్యాకేజ్ వాళ్ళకు కానీ ఇంకా కౌంట్ చేస్తున్నారని ఈమెయిల్స్ కౌంట్ చేస్తున్నారని చెప్ప చెప్పడం జరిగింది కదా ఇవన్నిటి అన్నీ తెలుసు తనకి కావాలనే చేస్తూ ఉన్నాడు సో కాబట్టి మనం వెయిట్ చేయక తప్పదండి ఎవరు కూడా ప్యానిక్ అవ్వకండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సీయింగ్ దిస్ వీడియో